తర్వాత పాట ఖడ్గం అనే సినిమాలో సార్ దేవిశ్రీ ప్రసాద్ గారు స్వరపరిచారు నువ్వు నువ్వు అనే పాట చాలా అద్భుతమైన సాహిత్యం అది కూడా నువ్వు నువ్వు నువ్వే నువ్వు అసలు దాని వెనకాల ఒక్కసారి మీరు ఆ భావం ఈ మాటల ద్వారా పలికిస్తారా ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం కేవలం పాటలను వినడమే కాకుండా ఆ పాటల వెనకాల నా ఉద్దేశం ఏంటో తెలుసుకోవడం కనుక ఒక మాట అర మాట తప్పకుండా చెప్పాలి ఇంతకు ముందు పడిన అందలరావు మీదలో పని ప్రకృతి అయితే ఆ పని చెయ్యాలి అనే భావం పరమేశ్వరుడు అందుకని అర్ధనారీశ్వర తత్వాన్ని అందులో చూపించాం ఈ పాట సమస్తం తన జీవితం సమస్తం అనుకునేటువంటి ఒక చెలికాడి గురించి ఒక చెలి భావించినప్పుడు నాకు దక్కిన అత్యంత గొప్ప సర్టిఫికెట్ ఏంటంటే మీరు అలా ఒక అమ్మాయి గుండెలోకి ఎలా వెళ్ళిపోయారండి అని దానికి ఆ పని చేసే సంవిధానంలో అర్ధనారీశ్వరం మగ ఆడ అంటూ ఇద్దరు లేరు స్త్రీలో పురుషుడు ఉన్నాడు పురుషత్వంలో స్త్రీ కూడా ఉంది కనుకనే స్త్రీ అంతరంగంలోకి తొంగి చూడగలిగి నా జీవితం సమస్తము నువ్వే అని చెప్పడానికి ఒక అమ్మాయి ఎన్ని విధాలుగా పరిధులు దాటకుండా చెబుతుంది ఆ చిన్న జలతారు తెరలాంటి బిడియాన్ని దాచుకుంటూ ఎలా చెబుతుందో వినండి మరి ఆ పాటను పాడటానికి మన ముందుకు వస్తున్నారు మాళవిక
జన్మను కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు నాకే తెలియని కొత్త పేరు నువ్వు నా అందం చిత్రంలోంచి గుమ్మాడి గుమ్మాడి అనే ఆ పాటని అది చాలా చక్కగా తల్లిదండ్రులకి పిల్లల మీద ఉండే ప్రేమ ఆ నువ్వు నేనైపోయిన తర్వాత ఆ నేను నువ్వైపోయిన తర్వాత ఆలుమగలుగా ప్రయాణించిన ఆ ప్రయాణంలో అమ్మా నాన్నలు అవడం అనేటువంటి ఒక పరమాద్భుతమైన అనుభూతి మానవుడికి మాత్రమే తెలుస్తుంది. కంటే అమ్మ కాదు, జంతువులన్నీ కంటాయి, కానీ అమ్మ తనం నాన్న తనం తెలిస్తే పుత్ర పరిశ్వంగన సౌఖ్యం సంతానం తాలూకు స్పర్శ తెలుస్తుంది. బిడ్డని గుండెల మీద పట్టుకుని జోగొడుతూ ఉంటే ఉండే ఆనందం ఏదైతే ఉందో అమ్మలో నాన్న తనం ఉంది, నాన్నలో అమ్మ గుణం ఉంది. అమ్మలాలనే విన్నాం, నాన్నలాలని వింటూ ఆ పాపను ఆడిస్తూ ఆ నాన్న అంటున్నాడు, నా తల్లివి నువ్వు, నీ తండ్రిని నేను, ఎవరినెవరు ఆడిస్తున్నారో అని మీ అమ్మ ఆశ్చర్యంగా చూస్తుందని. మరి ఈ పాట పాడటానికి వేణు గారు వస్తున్నారు.
వర్షంలో తడిసొచ్చి హాయ్ రే హాయ్ అనుకుందామా. వర్షంలో తడిసొచ్చి హాయ్ రే హాయ్ అనుకుందామా. రేపుదయం జలుబొచ్చి హాచి హాచి అందామా. ఓ వంక నీకు ఓ వంక నాకు అని విరుడుతును నీ మమ్మీ. హై పిచ్లో మ్యూజిక్ కల్లే తిడుతుంటుంది, మన తుమ్ములు డ్యూవెట్టల్లే వినబడుతుంది. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి. తలయెత్తి జీవించు తమ్ముడా అంటూ మహాత్మాలో ఒక అద్భుతమైన పాట రాశారు ఆయన. అది మనలో ఒక విధమైన అనుభూతిని కలిగిస్తుంది. చాలా గర్వం అంటే తెలుగు బిడ్డగా జన్మించినందుకు గర్వించదగ్గ విషయం అని చెప్పి మనం అనుకునేలా చేసే పాట. అలాగే మేము తెలుగు నేల మీలాంటి వారు పుట్టినందుకు మేము కూడా గర్విస్తున్నాం సార్. మరి ఈ పాట గురించి ఒక్క మాట. ఈ మధ్యకాలంలో చాలామంది తెలుగు 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 అని తెగ అల్లరి చేస్తూ మమ్మీ డాడీ అనేస్తున్నాం మమ్మీ డాడీ అనేస్తున్నాం లాంటి విమర్శలు చేస్తున్నారు. మమ్మీ అని వాడు పిలుస్తున్నంతసేపు అమ్మనే పిలుస్తున్నాడు కానీ మరో అశ్లీలం మాట్లాడట్లేదే. డాడీ అని పిలుస్తున్నప్పుడు భావన నాన్ననే పిలుస్తున్నాడు. కనుక మారుతున్న సమాజంలో ఆ పరిభాష వెనకాల ఉన్న భావాన్ని పరిరక్షించుకోవాలి. అంతేకాకుండా ఈ మధ్య తెలుగు ప్రాచీన హోదా, తమిళ ప్రాచీన హోదా, మరో ప్రాచీన హోదా, ఇలా రకరకాలుగా భాషా వ్యాప్తమైనటువంటి ఖండ ఖండాలుగా చీలిపోతున్న మన ఆలోచనలో మొట్టమొదట మనం మర్చిపోతున్నది మన భాషలన్నీ వెర్నాక్యులర్స్ మాత్రమే. మనం ప్రాథమికంగా భారతీయ వారసత్వానికి చెందిన వాళ్ళము, భారతీయులము అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలుగు మీద నాకున్నా ఎక్కువ అభిమానం ఇంకొకళ్ళకు ఉండే అవకాశం లేదు. ఎందుకనంటే తెలుగు నాకు అన్నం పెడుతోంది, తెలుగు మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది నన్ను. అలాంటి వాడిని నేను తెలుగుని కించపరచను. కానీ ఈ పాట సినిమా కోసం రాసిన పాట కాదు. ఆంధ్ర జాతికి, తెలుగు జాతికి ఒక జాతీయ గీతంగా ప్రత్యామ్నాయంగా ఉండడానికి రాశాను. కానీ ఆ సినిమాలో వాడుకున్నాడు కొద్ది భాగమే వాడారు. అందులో మూడు చరణాలుగా రాశా. పల్లవి మాత్రం మీకు పాడి వినిపిస్తాను, రెండు చరణాల తర్వాత చరణాలు పాడను. తల ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని. తల వంచి కై మోచ్చు తమ్ముడా, తెలుగు తల్లి నను కని పెంచినాదని, కనుక తులలేని జన్మమ్మునాదని. ఎలుగెత్తి చాటించు తమ్ముడా, తెలుగుతనము కన్నా వరము లేదని. త్రైగుణ్యధామం త్రైలింగధామం త్రిలోకాభిరామం అనన్యం అగణ్యం ఏదో పూర్వపుణ్యం. త్రిసంధ్యాభివంద్యం అహో జన్మధన్యం, తల ఎత్తి జీవించు తమ్ముడా. ఎందుకు ఇంత పాటించానంటే ఇంత అతిశయోక్తి. కవిత్వంలో అతిశయోక్తి ఉండొచ్చు కానీ అసత్యం ఉండకూడదు. తెలుగువాడి గంట సాటి లేదని చెప్తున్నామే దాన్ని జస్టిఫై చేయాలి. భారతదేశం, మనం అందరం భారతీయులం. భారతదేశంలో ఏ ప్రదేశం గొప్పది కాదు? కాశీలో శివుడు ఉన్నాడు, కేదార్నాథులు, బద్రీనాథులు,
విష్ణు ఉన్నాడు. ఇలా రకరకాల చోట్ల చాలా చాలా ఉన్నాయి, చాలా మహత్తరమైన. మనకి ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, ఎక్కడైనా ఏ పుణ్యక్షేత్రంలో ఉన్నా ఎక్కడో ఒక దేవత తాలూకు ప్రాముఖ్యం కనిపిస్తుంది. కానీ శ్రీకాకుళాంధుడై శ్రీ మహావిష్ణువే ప్రాకారము గట్టిని శ్రీకారము జుట్టిని జాతికి కాళేశ భీమేశ శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారమును గట్టెని సీమకి మూడు మోముల బ్రహ్మ. మూడు మోములు బ్రహ్మ అంటే మన కవిత్రయం. బ్రహ్మకి నాలుగు మొహాలు ఉంటాయి, కానీ మనకి మూడు మోముల బ్రహ్మ. మన ఆదికృతి రాశాడు భాగవత భారతాన్ని. మూడు మోముల బ్రహ్మ ఆదికృతి వ్రాయగా వాసికెక్కిన వెలుగుని ఖ్యాతికి సింగమ్ముపై తిరుగు పురుషకేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికి క్షతి లేని చ్యుతి లేని మితి లేని క్షితి నీదిరా త్రైగుణ్యధామం త్రిలోకాభిరామం. ఇక్కడ ముగ్గురు మూర్తులు కలిసి ఇక్కడ నిర్మించిన ప్రదేశం. అంతేకాక ఇక్కడ ముగ్గురమ్మలు ఆంధ్రదేశం భారతదేశపు అన్నపూర్ణ. అక్కడ అలాగే ఇక్కడ సాహిత్య సంగీతాలు ఇవాళ కూడా భారతదేశం అంతటా పేరెన్నికైనటువంటి సంగీతానికి ఒక మహత్తరమైనటువంటి స్థానం ఇచ్చినటువంటిది కర్ణాటక సంగీతం. త్రిమూర్తులు వాళ్లే సంగీతాన్ని ఒక వినోదం నుంచి సంగీతము భక్తి వినా మోక్షము గలది అని త్యాగరాజస్వామి అన్నప్పుడు ఇవాళ దక్షిణ భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా తెలుగు సంగీతాన్ని కేవలం పాడుకునే ఆట విడుపుగా కాకుండా మోక్షానికి సోపాన మార్గంగా దొరకునా ఇటువంటి సేవ నీ పద నిర్వాణ సోపాన అధిరోహణము సేయుత్రోవ అని కీర్తిస్తున్నారు. అంటే అటువంటి అన్నమయ పదల చాగయ్య రాగజరి ఆ పాత మధురమౌ సుధలు జిలుక గౌతమీ భారతము గోదావరి ఒడ్డున పుట్టింది కృష్ణ భాగవతము కృష్ణానదొడ్డిని పుట్టింది. ఏమిటి తెలంగాణ, ఏమిటి ఆంధ్ర? గౌతమీ భారతము కృష్ణ భాగవతము అనవరతమ ఆలోచనామృతములుక కవన గాంధర్వ కుచయుగళి ఇంకని పచ్చి బాలంతయై ఆంధ్రవాణి లాలింప. ఈ ఆంధ్ర అనే సరస్వతి, ఈ తెలుగు అనే సరస్వతి తాలూకు కుచయుగళి పాలైపోవడం ఎప్పుడూ ఉండదు. కవన గాంధర్వ కుచయుగళి ఇంకని పచ్చి బాలంతయై ఆంధ్రవాణి లాలింప ఆంధ్రకేదారములే అన్నపూర్ణమ్మకు ఆలయములు గట్టి పూజగా వింప సిరిపతికి రుణమిచ్చి తిరుపతికి దించిన భాగ్యలక్ష్మిగా ఆంధ్రఖ్యాతి దీపింప సిరిపతికి రుణమిచ్చి తిరుపతికి దించిన భాగ్యలక్ష్మిగా ఆంధ్రఖ్యాతి దీపింప. ఇటువంటి ముగ్గురయ్యలు ముగ్గురు అమ్మలతో కూడినటువంటి ఈ ఘనత నీది. కానీ ఎందుకు తమిళుడి కంటే గొప్పవాడిని, కన్నడ కంటే గొప్పవాడిని, బెంగాలీ వాడి కంటే గొప్పవాడిని అని నిన్ను నువ్వు వేరుపరుచుకుని నీ సోదరులు తక్కువ పరచడానికి కాదు. కాకతాళీయంగానైనా దైవ సంకల్పంగానైనా స్వతంత్ర భారతదేశానికి మూడు రంగుల జెండానిచ్చిన పింగళి వెంకయ్య ఆంధ్రుడు. సో భారతదేశం అనేటువంటి ఈ మహత్తర భారతాంబ తాలూకు రథం ముంద జెండావ ఎగిరి ఈ భారతదేశానికి పెద్ద కొడుకుగా ఉండి మిగిలిన అన్ని అందరినీ కూడా తమ్ముళ్ళుగా చూసుకో, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అన్నయ్య అని చెప్పటానికి ముగించిన మూడు చరణాలు రాశాను. బహుశా మూడు చరణాలు ఇందులో ఉండకపోవచ్చు. ఆ సంగీతంలో మీ స్పిరిట్ ఏమైనా పోగొట్టుకుంటారేమో అని చెప్పి నేను పాడి వినిపి. చాలా సంతోషం అండి. మహాత్మా సినిమాలో ఉన్న ఈ చక్కటి పాటని ఇప్పుడు మనకి రమణ భరద్వాజ్ నిహారిక వినిపిస్తారు. తల ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని తల వంచి కై మోడ్పు తమ్ముడా తెలుగు తల్లి నను కని పెంచినాదని కనుక తులలేని జన్మంబునాదని
త్రైలింగధామం త్రిలోకాభిరామం అనన్యం అగణ్యం ఏదో పూర్వ పుణ్యం త్రిసంధ్యాభివంద్యం అహో జన్మధన్యం తల ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళాంధ్రుడై శ్రీకారమును చుట్టే నీ చరితకి శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారమును గట్టే నీ సీమకి తల ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని తరతరములు దాటి తరలి వచ్చిన మహా కుల తపః సంపత్తిని వారసత్వం ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవయని ఆంధ్రులకు అందినది ఆర్యసత్వం ఆత్మ గౌరవముతో వర్ధిల్లు నిత్యం తల ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని కనుక నిలువెత్తుగా ఎదిగినానని తల వంచి కైమోడ్చు తమ్ముడా తెలుగు తల్లి నన్ను కనిపెంచినాదని కనుక తులలేని జన్మంబునాదని ఒక చక్కటి యుగళగీతం విందామండి. బొబ్బిలి రాజా సినిమాలో బలపంపట్టి భామవళ్ళో పాట మనందరికీ చాలా ఇష్టమైన పాట. ఇళయరాజా ఈ పాట వెనకాల ఉన్న నేపథ్యం అదే. బలపం పట్టి భామ బళ్ళు ఈ పాట రాయటానికి వెనకాల ఒక చిన్న నేపథ్యం ఉందని మీకు చెప్పాలి. ఆ కాలంలో చాలా తీవ్రమైన విమర్శలు వచ్చాయి, అతి దారుణమైన బూతు పాట అని. ఈ పాట ఇళయరాజా గారు స్వరపరిచిన తర్వాత నాకు ఒక చిన్న పంతం వచ్చింది. సినిమా కవి మామూలు కవి, సినిమా కవి మామూలు కవి అని సినిమా కవిని చాలా చీప్గా చూస్తున్న రోజుల్లో జూయెట్ అనేసరికల్లా ఈ అంగాంగ వర్ణన మాత్రమే చేస్తూ ఉన్న దాంట్లో నేను కావాలని దీన్ని సర్రియలిస్టిక్ వే ఆఫ్ పోయిట్రీలో రాస్తాను అని నిర్ణయించుకుని రాసిన పాట. కవిత్వంలో రకరకాల ఆధునిక కవిత్వంలో రకరకాల మార్పులు వచ్చినాయి. సర్రియలిజం, డాడాయిజం, ఇమేజిజం, క్యూబిజం ఇట్లా రకరకాలు. వీటన్నిటి తాలూకు సారాంశం ఏమిటంటే నైరూప్య చిత్రకళ అంటారు దీన్ని. చిత్రకళలో కూడా ఇవే భాగాలు ఉంటాయి. అంటే పోర్ట్రేట్ వేస్తే, ఫోటో వేస్తే ఒక మనిషి కనిపిస్తాడు. కానీ ఒక మనిషిని మనం చూసేటప్పుడు మనిషి ఆకృతిని కాకుండా మనిషి స్వభావాన్ని చూస్తాం. ఏ విధంగా చిత్రీకరిస్తే ఆకృతి వెనకాల ఉన్నటువంటి ప్రకృతి కూడా కనిపిస్తుందో ఆ విధంగా చిత్రీకరించడానికి నైరూప్య చిత్రకళ అంటారు. ఇది ఈ సినిమాలో ఈ పాట ఇంత మిస్అండర్స్టాండ్ అవడానికి కారణం ఏంటంటే అడవిలో ఉన్న సన్నివేశానికి రాసిన పాట. ట్యూన్ బాగుంది కాబట్టి వాళ్ళు కమర్షియల్ వాల్యూస్ కోసం క్లైమాక్స్కి మార్చేశారు అడవి లేకుండా. ఉండుండి ఎటుంచో ఇందులో ప్రతి మాటకి వెనకాల ఒక నైరూప్యమైన, ఒక రూపం లేని ఒక భావం కనిపిస్తుంటుంది. అమ్మహా అంటానమ్మడు కమ్మహా ఉండేటప్పుడు
హల్లులే అయ్యా ఇప్పుడు, అచ్చులే అయ్యా ఇప్పుడు, హల్లుల్లో హల్లో ఎప్పుడు అంటే వింటున్నప్పుడు మనకి అర్థం అడగాలనిపిస్తుంది. ఉండుండి ఓ నవ్వే ఎటుంచో తాకుతోంది, మొత్తంగా ప్రపంచం మహా గమ్మత్తుగా ఉంది. ఆ మొదటి మాట బలపం పట్టి భామ బళ్ళో అన్న మాటలో ఏమాత్రం అక్షరాలు మార్చుకున్నా చాలా అశ్లీల అర్థం వస్తుంది. అదేవిధంగా రెండో చరణంలో రాసినప్పుడు అడవిలో ఉన్నప్పుడు తుప్పల్లో తుపాకీ సడి ఎట్టా రేగుతుందో, రెప్పల్లో రహస్యం బడి ఎట్టా అయిందయ్యా అంటే, మనం ఉంటాం అక్కడ అకస్మాత్తుగా ఎవడో ఏదో కుందేలు పెట్టడితే ఎక్కడి నుంచో తుపాకీ పేరుస్తాడు, మన వెనకాల పొదల్లో వెళుతుంది ఓ పెద్ద కలకలం, ఏం కనీసం తుపాకీ గుండు కంటి కనిపిస్తుంది. అలాంటి ఒక విచిత్రమైన ఆందోళన, రెప్పల్లో చూసేది కాదు ప్రేమ అన్నది, ఏదో చూడనటువంటి ఏదో భావం కంటి కనిపిస్తోంది. కొమ్మల్లో కుకులే మన నేస్తం కోరుతుంటే, కొండల్లో ఎఖోలే మనం ఎట్లా ఉన్నామంటే, అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా, ఎవరెవరో అత్త మామ వరసెట్టా తెలిసేనే. అంటే అందాక ఆ మద్ది మామ, ఆ మర్రి మామ, ఆ మద్ది మామనుకో ఈ మర్రి అత్తనుకో అని రాసేటప్పుడు కూడా మద్ది చెట్టు లాంటి మగాడు అంటాం మనం. ఈ తెలుగుతనపు ప్రయోగాలతో చేసినటువంటి ఒక సర్రియలిస్టిక్ ప్రయోగం కనుక ఈ పాటని వినేటప్పుడు, ఇంతకుముందు బాలుగారు చాలాసార్లు ఈ విశ్లేషణ ఇచ్చారు, బలపం పట్టి భామ బళ్ళు అని పాడి దాని తాలూకు సర్రియలిస్టిక్ నైరూప్య చిత్రకళ ఎలా ఉంటుంది ఆనందించండి. ఈ పాటను పాడటానికి మన ముందుకి శ్రీమతి శైలజ గారు, వేణుగారు. బలపం పట్టి భామ బళ్ళు ఆయ్ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ వళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మ అంటా అమ్మడు హొయ్యారే హొయ్యారే హొయ్ కమ్మ ఉండేటప్పుడు, బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో, సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచ్చి తప్పదయో, అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే ఇదే ఎందుకయ్యో, అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యారే హొయ్యారే హొయ్ హల్లుల్లో హల్లో ఎప్పుడు, పిచ్చి బుజ్జాయి కల్లర్లు తగ్గించి బళ్ళో నవ్వచ్చోయ్యో, బలపం పట్టి భామ బళ్ళు ఆ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓ పాడుకుంటా, చూపే చుట్టుకుంటే ఏదో కొత్త ఊపే ఎటువైపో నెట్టేస్తుంటే, కాదన్ను ఏం చేసిన సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచ్చి తప్పదయ్యో, అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే ఇదే ఎందుకయ్యో, అమ్మ అంటారమ్మడు హొయ్యారే హొయ్యారే హొయ్ కమ్మ ఉండేటప్పుడు.
స్నేహం కోరుతుంటే కొండల్లో ఎకోలే మనమెట్టా ఉన్నామంటే ఎవరెవరో అత్తా మామ వరసెట్ట తెలిసేనే బల్పం పట్టి భామవళ్ళు ఆ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమవళ్ళు ఆహా ఓహో పాడుకుంటా ఎంత చక్కగా మరిందో సంగీతం కూడా అంత బాగా స్వరపరిచారండి చాలా చక్కటి బీట్ తో సాగే ఈ పాట చాలా అద్భుతమైంది ఆ పాట ఆ ట్యూనే నన్ను ఇన్స్పైర్ చేసింది అదే మరి ఆ ఇళయరాజా గారి గొప్పతనం ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వం అవుతున్నదో అని అద్భుతమైన పాట నేనున్నాను అనే చిత్రంలో ఏ శ్వాసలో చేరితే అనే పాటని చాలా చక్కగా కీరవాణి గారు సంగీతం సమకూర్చారు ఈరోజు మన ముందర సునీత ఆ పాట పాడబోతున్నారు సునీత వేణు మాధవ
కళ్ళన్నీ చిరునవ్వులు కనపడక కను పాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవగా అల్లనని అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణువణువు తడబడదా చుట్టుతున్నట్టు ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు అంత చక్కనైన భావం? అసలు ఈ పాటకి చిన్న నేపథ్యం చెప్పి తీరాలి. కుదిరితే కప్పు కాఫీ అనే ఒక సినిమాకి నా కుమారుడు మొట్టమొదటిసారిగా సంగీత దర్శకుడిగా పనిచేశాడు, చిరంజీవి యోగేశ్వర శర్మ. తను ట్యూన్ చేసిన దానికి నేను రాస్తున్నప్పుడు రెండు ఉద్దేశాలు, వాడి రాబోయే భవిష్యత్తుకి శ్రీకారం చుడుతున్నట్టు ఉండాలి, అదొకటోది. రెండవది, ఒక అందమైన ఆడపిల్లని చక్కని జింకలాగా చిందులు వేసే అమ్మాయి తరకు జలపాతాలని వర్ణించాలి. ఆ వర్ణన కూడా కావాలని చేసిన పని. మన ఉర్దూ కవిత్వంలో చాలా సౌకుమారి ఉంటుంది, మనలాగా కొంత ఆ దాన్ని ఏమిటంటాం లౌడ్గా ఉండదు. అందువల్ల ఆ పాటను ఆ విధంగా రాయాలని ఒక మహాప్రవాహ సదృశంగా బాణి ఇచ్చాడు. నీ నడకలు నీవేనా, గమనించవు ఏనాడైనా, నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో, నీ వెనకాలేమైనా తెలిసేనా ఏనాడైనా, నీ వీపుని ముల్లేగిచ్చే కునుకెరగని చూపులు ఎన్నో, లాస్యం పెట్టని పేరు పుట్టిన ఊరు, లావణ్యం పెట్టని పేరు లలన, తెలుసో లేదో నీకైనా నీ తీరు, నీ గాలే సోకిన వారు గాలి గజలైపోతారు, నీ వేలే మీటిన వారు నిలువెల్లా వీణైపోతారు. ఆ భావాన్ని ఆ మహాప్రవాహ సదృశంగా ఇచ్చిన బాణికి ఇచ్చాను. అది నా ఒక కొడుకుకి, తండ్రి కొడుకు బాణికి తండ్రి వాణి. మరి ఆ పాటను మన ముందు ఆలపించడానికి శ్రీకృష్ణ వస్తున్నాడు. శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలను ఆహ్వానిస్తూ నీ కనులెటు చూస్తున్నాయు మా కూడా చూపించమ్మ. శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలను ఆహ్వానిస్తూ నీ కనులెటు చూస్తున్నాయు మా కూడా చూపించమ్మ. ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగారు బొమ్మ. శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలను ఆహ్వానిస్తూ నీ కనులెటు చూస్తున్నాయు మా
కూడా చూపించమ్మ. ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టు నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగారు బొమ్మ. తోంతరణన తోంతరణరణన తోంతరణన తోంతరణరణ తోంతరణన తోంతరణరణ తోంతరణన తోంతరణరణ తోంతరణన తోంతరణరణ తోంతరణన తోంతరణరణ తోంతరణన తోంతరణరణ తోంతరణన తోంతరణరణన జల 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 జాజుల వాన కిల 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 కిన్నెర వీణ మిలమిల మిన్నంచుల పైన మెలితిరిగిన చెంచలయాన మధురోహల లాహిరిలోన మదినూపే మదిరవజాణ. నీ నడకలు నీవేనా చూసావా ఏనాడైనా నీ మెత్తని అడుగుల కింద పడిగనలిగిన ప్రాణాలెన్నో గమనించవు కాస్తైనా నీ వెనకాలేమవుతున్నా నీ ఊపిని ముల్లై గుచ్చి కునుకెరగని చూపులు ఎన్నో. లాస్యం పుట్టిన ఊరు లావణ్యం పెట్టని పేరు లలనా తెలుసులేదు నీకైనా నీ తీరు. నీ గాలి సోకిన వారు గాలి గజలైపోతారు నీ వేలే తాకిన వారు నిలువెల్లా వీణవుతారు. కవిత యువతివో యవతివో గుర్తించేదెట్టాగమ్మా. తోంతరణన తోంతరణరణన తోంతరణన తోంతరణరణ తోంతరణన తోంతరణరణ తోంతరణన తోంతరణరణ తోంతరణన తోంతరణరణన తోంతరణన తోంతరణరణ తోంతరణన తోంతరణరణన తోంతరణన తోంతరణరణ. జల 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 జాజుల వాన కిల 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 కిన్నెర వీణ మిలమిల మిన్నంచుల పైన మెలితిరిగిన చెంచలయాన మధురోహల లాహిరిలోన మదినూపే మదిరవజాణ. నక్షత్రాలెన్నంటూ లెక్కెడితే ఏమైనట్టు నీ మనసుకి రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు ఎక్కడ నీ వెలుగంటూ ఎప్పుడు ఎదురొస్తుందంటూ చిక్కటి చీకటినే చూస్తూ నిద్దురనే వెలివేయొద్దు వేకువనే లాక్కొచ్చేట్టు వెన్నెలతో దారం కట్టు ఇదిగో వచ్చానంటూ తక్షణమే హాజరయ్యేట్టు. అందాక మారమ్మాణి జోకొట్టవే ఆరాటాన్ని పొందిగ్గా పడుకోరాని జాగారం ఎందుగాని నళి నీవు హరిణివు తరుణివు మురిపించే ముద్దుల గుమ్మ. తోంతరణన తోంతరణరణన తోంతరణన తోంతరణరణ తోంతరణన తోంతరణరణన తోంతరణన తోంతరణ తోంతరణన తోంతరణరణన తోంతరణన తోంతరణరణ తోంతరణన తోంతరణరణన తోంతరణన తోంతరణరణ తోంతరణన తోంతరణరణన తోంతరణన తోంతరణరణ తోంతరణన తోంతరణరణన తోంతరణన 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 తోంతరణరణన తోంతరణన తోంతరణరణ తోంతరణన తోంతరణరణన తోంతరణన 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 తోంతరణ